పెద్దపల్లి జిల్లా ధర్మాన మండలం పత్తిపాక గ్రామంలో ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పత్తిపాక చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పత్తిపాక గ్రామంలో వరి పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని, తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న దారిని ఏ అధికారి పట్టించుకోవడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, పత్తిపాక ఎంపీటీసీ బద్దం అజయపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లి స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుండాటి జితేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంధం మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మనసు చెలించి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి అప్పుల పాలై అప్పులోని ఇంటి మీద వచ్చి వాళ్ళ అరాచ్మెంట్ చేస్తుంటే అది ఏదైనా కారణం జరుగుతుంది. అది కొప్పులీశ్వర్ గారి కారణం భరించాలి. ఎందుకంటే ఆయన ఇక్కడ మంత్రి హోదాలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ప్రకటన చేసిండు, ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడతాడా, ఎల్లంపల్లి ప్రాజెక్టుతో నందిమేడ రిజర్వాయర్ నుంచి తూములు పెట్టిస్తాడా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నిజవర్గానికి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఎంపించే బాధ్యత ఆయనపై ఉన్నాయని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే మేము ఒకటే విషయం కెనాల్కు సంబంధించిన విషయంలో కూడా మాట్లాడతాడు, మేము ఒకటే విషయం కొప్పులీశ్వర్ గారిని మేము చెడగలుచుకున్నాం. మాట ఇలా ముఖ్యమంత్రి గారు గజ్వేల్కు నీళ్ళు పట్టుకపోయడానికి కొండపోచమ్మ సాగరు, రంగనాయ సాగరు, హరీష్ రావు నింపుకునడానికి, అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళ చెరువులు కుంటలు నింపుకునడానికి, రమేష్ రావు ఎమ్లాడ ఎమ్మెల్యే రమేష్ రావు వాళ్ళ చెరువులు కుంటలు నింపడానికి శ్రద్ధ వహిస్తాడు. ఇలా మన రైతుల పక్షాన్ని ఎందుకు శ్రద్ధ వహిస్తలేవు ఈశ్వర్ గారు అని అడుగుతున్నా. ఎందుకు శ్రద్ధ వహిస్తలేవు కొప్పులీశ్వర్ గారు? దీని మర్మమేంది? ఈ ప్రాంత రైతాంగం 2004 నుంచి కడుపులో పెట్టుకొని గుండెలలో పెట్టుకొని ఓట్లేసి గెలిపిస్తాను నేను. మొన్న అదృష్టం మంచిగా లేక, నా అదృష్టం మంచిగా లేక నువ్వు కుర్చీలో కూర్చున్నావు. నేను ఇలా ప్రజాప్రతిగా చెప్తున్నా, మన నీళ్ళ లోపల 25% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఎక్కడైతే ప్రాజెక్టు కడతామో, ఎక్కడైతే రిజర్వాయర్ కడతామో 25% మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చినాకనే 75% నీళ్ళు అడిగిపోవాలి. ఇలా మేడారు రిజర్వాయర్ కట్టిల్లు మన 25% నీళ్ళ వాటా తెలుస్తావా? పత్తిపాక రిజర్వాయర్ కడతా అన్నారు, రిజర్వాయర్ కట్టిస్తావా? మళ్ళా ఇలా మూడో టీఎంసీ అని చెప్పి మెగా కృష్ణారెడ్డి 12,000 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ పనులు మొదలు పెడితే అక్కడ పోయి ఆడ ఒడ్డోలో కడుపు కొట్టినావు, గౌడ్స్ కడుపు కొట్టినావు, మన రైతుల కడుపులు కొట్టడానికి 9,000 10,000కు మీరు ఎకరానికి ఇస్తారని చెప్పి ఈయనే కాగితాలు రాసిస్తాను భూములు ఇస్తారని చెప్పి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన ప్రాంతానికి మూడో టీఎంసీ అవసరం లేదు. మూడో టీఎంసీ వెలుగుటూరులో ఏర్పాటు చేసే నీళ్లకు మన సిద్దిపేటకు, మన గజ్వేలుకు, మన వెమ్లవాడకు, సిరిసిల్లకు నీళ్ళు పట్టకపోతారు. దయచేసి మన ధర్మపుర నిజవర్గానికి నీళ్ళ వాటా తెల్చాలి, మన ప్రాంతానికి నీళ్లకు రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి. పత్తిపాక శివారు ఈ నిజవర్గం పంట పొలాలు ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం ప్రకటించాలి. నీళ్ళందినటువంటి పంట పొలాలకు కూడా వెంటనే తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నీకు చేత కాకపోతే చెప్పు, నువ్వు రాజీనామా చేయి, మేము నీళ్ళు ఎట్లా రావో తెలుసుకుంటాం. మేము మీ నీళ్ళు తెలుసుకుంటాము. ఇలా నందిమేడ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎట్లా పోతే తెలుసుకుంటాం. ఇలా పైపులు మొత్తం బలగొట్టి ఈ ప్రాంత రైతాంగం నీళ్ళు ఇచ్చే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, రైతులకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మరొకసారి మేము తెలియజేస్తున్నాం. పత్తిపాక స్వామి అయితే పొలం 4 ఎకరాల పొలం వేసుకుంటే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి అనుకుంటే, నీళ్ళు వెళ్తాయి అనుకుంటే బావి తోడించుకున్నా, నీళ్ళు వెళ్ళలేదు పూటికే తెచ్చిన బావి తోడించిన, ఆఖరికైతే గొర్రెలకు ఇచ్చే పరిస్థితి ఉన్నది. పెట్టుబడి మొత్తం మీద పడ్డది. కౌలు రైతున అండి, కౌలు తీసుకొని చేసుకుంటానా, ఏం లాభం లేదు, ఏం లేదు. చెర్లలకు నీళ్ళు వస్తాయి అన్నారు, కుంట్లలకు నీళ్ళు వస్తాయి, ఇక ఈ పంటకు వచ్చాయి ఆ పంటకు వచ్చాయి అనుకుంటే చేస్తారు, ఏ పంటకు లేదు ఏం లేదు. ఉన్నదైతే ఎండ పెట్టుకున్నా స్వామి, ఇప్పుడు ఏం చేయాలన్నా ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు, ఎవరేం చేస్తలేరు స్వామి. స్వామి మేము పెట్టుబడి అన్నీ అప్పులకు తీసుకొని వచ్చుకుంటా చేసుకుంటాం, మిత్తి తీసుకొచ్చుకుంటా చేసుకుంటా పెడితే ఇప్పుడు మాకు పంట కనీసం పెట్టుబడి కూడా వెళ్ళతట్లేదు. ఆ పెట్టుబడి మందం అన్న మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకునేటట్టు ఎవరైనా అధికారులు ఆదుకుంటేనే మేము మళ్ళీ వ్యవసాయం చేసాడు రైతు అంటాడు, రైతు లెక్కలు కష్టపడి చేసేటట్టు ఉంటాడు. ఇక ఇట్లా ఎవరు పట్టించుకోకపోతే మేము వ్యవసాయం ఎందుకు చేసాడు, మేము ఎందుకు చేసాడు, మేము ఎట్లా బతుకుడు, మందికి ఎట్లా తిండి పెట్టడు స్వామి.